సాహిత్యంలో ఆయా కాలంలో వస్తూ ఆవిష్కరణలు ఏ విధమైన సాహిత్యంలో వస్తుండేటువంటి అనేక ప్రక్రియలకు స్వాగతం పలుకుతూ వినబడేకుండా చూడటం, తద్వారా సాహిత్య సంబంధమైనటువంటి వెలుగులను సమాజానికి అందించే విధంగా ఈ రెండు సాహిత్యం పది సంవత్సరాలుగా చేసుకుంటే కృషి విశేషమైంది. వారి కొన్ని రిపోర్ట్లో ఒక చేయవలసిపోయారు. ఇంతకాలంగా ఒక సంస్థ నిలబడి ఉండటమే విశేషం. మనిషి జీవితాన్ని మించిపోయినటువంటి వ్యవహారంగా తండ్రి అందించినటువంటి జ్యోతిని వీరు ఇద్దరు పట్టుకొని ముందుకు సాగుతూ ఉండగా ద్రోణాచార్య లాంటి వారు సైతి అభిమానులు సైతి వేతనందరూ కూడా మరి వెనుకలుగా ఉండి ఇది నిలబడేట్టుగా కూడా సంకల్పాన్ని నిలబెడుతూ ముందుకు నడిచేట్టుగా శక్తిని ఒక ఆశీస్సును అందజేస్తూ ఉండడం కూడా ఆ భగవత్ సరస్వతి దేవి సకలం అని నేను భావిస్తున్నాను. ఒక సంస్థ ఇంతకాలం నిర్వహింపబడింది అంటే వ్యక్తులను నడిపేది కేవలం మానసికమైనటువంటి శక్తి కాకుండా సంకల్పమైన శక్తితో పాటు తన అతీతమైన శక్తి ఉంటుందని నేను నమ్ముతూ ఈ విషయాన్ని చెప్తున్నాను. 60 సంవత్సరాలు ఒక సంస్థ దీర్ఘకాలంగా సేవలు అందిస్తూ విశేషమైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తూ విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ అధినేతలందరికీ కూడా ప్రధానంగా విద్యుత్తరికీ లోపాలందరికీ కూడా మేము అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రెండు మాటలతో ఈ నా మాటలను ముగిస్తూ ఈ ప్రారంభ ఉపన్యాసాన్ని డాక్టర్ కేవీ రమణాచార్య గారు చేయవలసిందిగా కోరే ముందు వారి గురించి నాకు తెలిసిన ఒక మాట. రమణాచార్య గారిని పరిపాలనా దక్షిణగా చూసేవాడు కొంతమంది. ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం అనేటువంటి విషయం జరిగితే వారనేటువంటి మాట ఏ కార్యక్రమము ఏ కట్టడము ఏ కార్యం ఎవరి చేత ఎప్పుడు నిర్వహించబడాలో అక్కడ రాసినటువంటి ఆ మాట ఒకటిసారి వారి వంటి వారు ఈ సమితి వెనక ఉండడం వల్ల ఏ రకంగా నడుస్తుందో ఎంత నిర్విఘ్నంగా ముందుకు సాగుతుందో ఊహించవచ్చు. వారి వ్యక్తిత్వం ఆ పరిపాలన లక్షణాలు అలా ఉంటే నాకు వ్యక్తిగతంగా పద్యాన్ని ఇష్టపడేటువంటి కలిగి ఇష్టపడమే తప్ప మిగిలిన ఇష్టం కాదనేటువంటి పదం కోసం కాదు. పద్య కవిత్వానికి గుర్తింపు లేదు అనే విషయం కోసం కాదు, కానీ ఇంతగా ప్రజనాథం మీద ఉండి సాహిత్యాలు ఇంతకాలంగా నిలబెడుతూ వస్తున్నటువంటిదే పద్యం. ఆ పద్యానికే దాని రకరకాల దాని గురించినటువంటి విమర్శలన్నీ వచ్చి ఎప్పుడో తొలగిపోయినటువంటి కవిత్వం ఏదైనా గొప్పదైనటువంటి మాటలు ఆలోచిస్తున్నట్టే. వచన కవిత్వంతో చూసినా గేయ కవిత్వంతో చూసినా పద్య కవిత్వం ఏమాత్రం తక్కువ కాదు అనేటువంటి విషయం మన సమీక్షల ద్వారానే కాకుండా మన పుస్తకశాలలో చూసినా తెలుస్తూ ఉంటుంది. అందుచేత పద్య కవిత్వం ఏ రకంగా నిలబడి ఉండటం లేదు. ఈ పద్య కవిత్వం గురించి ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఎవరికి కూడా అంటే ఎక్కువ మందికి ఎవరికి కూడా అన్నకంటే ఎక్కువ మంది విద్యార్థులకు కొద్ది ఇబ్బందికరంగా మారింది. పద్యం అనగానే ఈ పద్యం చదవడమే రావడం లేదు. ఈ మాట నేను 30 ఏళ్ళు తెలుగు లెక్చర్గా పనిచేసి చెబుతున్నటువంటి విషయం పద్యం చదవడమే కాదు సార్, ఆడటం కాదు కదా, విరిచి చదవడం రాదు. పద్యం విరిచి చదివేస్తే భావస్ఫోరణం అనేటువంటిదిగా ఉంటుంది. ఎంతరికైనా సులభంగా అర్థమవుతుంది. తెలియని పదాలు ఏదైనా ఉంటే మనకు వీ కెన్ అండర్స్టాండ్. హిందీ పదాలు ప్రతిదీ తెలిస్తేనే సినిమా హిందీ సినిమాను ఎంజాయ్ చేస్తున్నావా, ఇంగ్లీష్ సినిమాను కూడా ఎంజాయ్ చేస్తున్నాం కదా. అన్ని పదాలు మనం విజయనా ఆ పదం తెలియంది ఉన్నా కూడా భావస్ఫోరణంగా చదవడం వల్ల దాని అర్థాన్ని పాఠం గురించి చదివే వాడికి భాషింపజేస్తుంది అని ఆ పదంలో ఉండేటువంటి జీవితం. ఈ పద్యము యువ విద్యార్థుల చేత పద్యము ఆదరణ అంటే మిగతా ఎన్నే తెలుగు చదువుతున్నటువంటి వారి చేతనే పద్యం చేస్తుందని చెప్పడం కోసం కాదు, అది అతీతంగా ఆ పద్యాన్ని రచన చేస్తున్నటువంటి మహాకవులు పద్య రచన చేసినటువంటి కవులు చాలామంది ఉన్నారు. దీనిని గుర్తించి పద్య సాహిత్యంలో విలువైనటువంటి కావ్యాలు వస్తున్నాయి రచనలు వస్తున్నాయని దాన్ని చూసి
గతానుగతికంగా అందరు చేస్తున్న పద్ధతిలో ఆలోచన చేయకుండా ఏదైతే విమర్శకు ఓరవుతుందో అది ఎందుచేత ఓరవుతుందో గ్రహించి దానిలో ఉన్నట్టు బరువును బలాన్ని దాన్ని గ్రహించి దాని శక్తిని గ్రహించి ఒక పదేళ్ల కాలంలో వచ్చినటువంటి పంచకావ్యాలను పరిశోధన చేయడానికి ఎవరైతే చదివినారంటే పంచకవిత్వం మీద ఎంతటి అభిమానము దాన్ని నిలబెట్టాలి అనే గొప్ప ఆ సంకల్పం తీరప్ప నెరవేరు నెరకుంటారు. ఒక పదేళ్లలో వచ్చిన ఎంఏ తెలుగు విద్యార్థులు పద్యాల విషయంగా మాత్రం చెప్తున్నా, నేను దోస్తు వేరే వారికి అందరికంటే ఆ పదేళ్లలో వచ్చి ఈ విద్యార్థులు ఏదైతే చేస్తున్నారో అంతకంటే గొప్పగా దానికి బలాన్ని ఇచ్చినటువంటి వారు కేవీ రమణ చారి గారు. ఈ వీరు చేసినటువంటి పరిశోధన గ్రంథాన్ని చూస్తే పద్యం గురించి చేయవచ్చు నా దాదాపు 400 కావ్యాలను అవలోకనం చేసినారు. ముఖ్యమైన అయితే పిహెచ్డి డిగ్రీ తీసుకోవాలనేటువంటి మోస చేత ఈ పరిపాలనా అధికారి కానీ ఎవరో పిహెచ్డి చేస్తున్నారు ఆ వారు వీరు అందించినటువంటి విషయాన్ని ఏదో సేకరించి అడగట్టి వేసేసినారు ఏదో చేసినారు అనేటువంటి ఆలోచనలు కొన్ని చోట్ల ఉండొచ్చు. కానీ ఇక్కడ వారు ఎలాగా చేసినారంటే నిజంగా పరిపాలన చేస్తూ ఇది చేయడం అనేది సాధ్యమవుతుందా అనేంత ఆశ్చర్యం కలిగించే విధంగా అమెరికాల తీరును చూడడానికి వెళితే కూడా పుస్తకాలు వెంట తీసుకుని అక్కడ పరిశోధన చేయడం అంటే పద్యం మీద పరిశోధన మీద ఎంత ఆసక్తి అభిమానం ఆ మాటలు నిజానికి జరిగో. అదే కాలంలో వచ్చినటువంటి పద్య సాహిత్యం మీద పరిశోధన చేసినటువంటి దేవీ రమణాచార్య గారు పద్యానికి చాలా గొప్ప బలం ఎవరెవరి బలం వారు ఇచ్చినారు. ఆ పరిశోధన గ్రంథం మాలాంటి సూపర్వైజర్స్ కూడా చాలా బలాన్ని ఇస్తుంది. పద్యం మీద చేయొచ్చు చూడండి రమణాచార్య గారు చేసిన వ్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను.